నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పిల్లల్లో సృజనాత్మకతను నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నమే బాలోత్సవమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ బాలోత్సవం టూ థౌజండ్ ట్వంటీ టూ ముగింపు కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ రెడ్డి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సినీ నటుడు సెల్వరాజ్ పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించారు సమాజంలో మహిళలు బాలికలపై జరుగుతున్న హింసా నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టిగా ముందుకొచ్చి తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ అన్నారు శుక్రవారం స్త్రీలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని నివారణకు సంబంధించిన పలు పోస్టర్లను జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ప్రయాణికుల సౌకర్యార్థం పెద్దపల్లి రైల్వే స్టేషన్లో కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వినతిపత్రం సమర్పించారు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు కేసర్ ఆధ్వర్యంలో మహాత్మా మహాత్మాగాంధీ స్టేడియంలో శుక్రవారం ప్రభావిత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించారు రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని నలభై ఏడవ డివిజన్లో ఇరవై లక్షల పట్టణ ప్రగతి నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి నలభై రెండవ డివిజన్లో ఇరవై లక్షల పట్టణ ప్రగతి నిధులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు సింగరేణిలో గుర్తింపు సంఘం ఆగడాలు మితిమీరిపోతున్నాయని కార్మికులను పని విషయంలో బెదిరింపులకు చేస్తున్నారని ఏఐటియుసీ ఉప ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ ఆరోపించారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రామగుండం రైల్వే స్టేషన్ సందర్శించి పలు తనిఖీలు ప్రారంభోత్సవాలు చేశారు నిరుపేద విద్యార్థులకు చేయుతను అందించేందుకు మానవత్వం కలిగిన ప్రతి పౌరుడు ముందుకు రావాలని గోదావరి ఖానీ టౌన్ సిఐలు రమేష్ బాబు ప్రసాదరావు అన్నారు రామగుండం మండలం సింగిరెడ్డిపల్లి ఆర్ఎండఆర్ సమస్యలను వెంటనే పరిష్కారం చూపాలని సింగిరెడ్డిపల్లి గ్రామస్తులు తరపున పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వి లక్ష్మీనారాయణకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ వినతిపత్రం అందజేశారు గోదావరిఖని గాంధీనగర్ గౌసి అజాం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా ద్వారీ షరీఫ్ వేడుకలు నిర్వహించారు సేవా భూషణ్ జాతీయ అవార్డును అందుకున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతపల్లి ఎల్ఏను వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఇవి ఇప్పటివరకు నమస్తే